దివ్యవాణి ఛానల్ ద్వారా దేవుని వాక్కును ఆలకిస్తున్న దైవ బిడ్డలందరికీ వాక్య పరిచర్యకు స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన వారం దివ్య సప్రసాదం నిజంగా జీవాహారం అనే అంశాన్ని ధ్యానించుకున్నాం. మరి ఈ రోజున అదే అంశంపై మరింతగా కొన్ని విషయాలను ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా దివ్య సప్రసాదం అనగా గోధుమ అప్పము యొక్కయు ద్రాక్ష రసము యొక్కయు గుణములలో యేసునాథుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దేవస్వభావము వేంచేయు దేవద్రవ్య అనుమానమని చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ గమనించాల్సినది వాటి గుణములలోకి యేసునాథుడే వేంచేసి వస్తూ ఉన్నాడు. మన భౌతిక నేత్రాలకు అప్పము అప్పముగానే ఉంటుంది, ద్రాక్షారసము ద్రాక్షారసముగానే ఉంటుంది. ఆ గుణముల్లోనికి ఆయన దేవస్వభావము, ఆయన శరీరము, రక్తము వేంచేసి వస్తున్నాయి. ఈ విషయాన్ని మనందరము గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురీత పౌలుడు ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2:6-8 వాక్యాలు చూస్తే, అతడు దేవుడై ఉన్నప్పటికీ తన దైవత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకుని వేలాడక ఒక నరుడుగా ఈ లోకములో దీనుడుగా అరుదించి శిలువ మరణం వరకు విధేయుడాయనని పౌలు చెప్తూ ఉన్నాడు. కానీ క్రీస్తునాథుని యొక్క విధేయత ఆ శిలువ మరణంతో ఆగిపోలేదు. ఈనాటికి కూడా ఆ విధేయత మన ఎడలుండే ప్రేమ కొనసాగుతూనే ఉంది. ఆనాడు మానవ జాతిని రక్షించటానికి మానవ రూపము దాల్చిన క్రీస్తు ఈనాడు మనతో ఉండటానికి, మనలో ఉండటానికి తాను కలుగునుగాకని సృజించుకున్న గోధుమ గింజలతో తయారు చేయబడిన ఒక అప్పములోకి, ద్రాక్ష పండ్ల ద్వారా తయారు చేయబడిన ఒక ద్రాక్ష రసములోకి వేంచేసి వస్తూ ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం సహోదరి సహోదరులారా. ఇక ఒకసారి రక్షణ చరిత్రను పరిశీలిస్తే, పూర్వవేదంలో మోషేకు దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఆ అగ్గి మండుచున్న పొద నుండి ఆయన మాట్లాడాడు. అప్పుడు మోషే, నీ ప్రజలు నిన్ను ఎవరు పంపించారని అడిగినప్పుడు నేనేమి చెప్పాలంటే, నిర్గమకాండం 3:14 నేను ఉన్నవాడను అన్నాడు తండ్రి. నేనున్నవాడనంటే అనాది నుండి ఉన్నవాడు, ఆయనకు ఆది అంత్యము లేదు. అయితే ఈ రక్షణ చరిత్రలో అనాది నుండి ఉన్నవాడుగా ఉన్న దేవుడు మానవ ఎడల ప్రేమ మరింత పొంగి ఉన్నవాడు కాస్త మనతో ఉన్నవాడుగా క్రీస్తు రూపాన ఈ లోకంలో అరుదించాడు. మత్తయి సువిశేషము 2:23 అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుము. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థమని చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, ఉన్నవాడుగున్న దేవుడు మన ఎడల ప్రేమతో మన మధ్యకు మనతో ఉన్నవాడుగా వచ్చి మన కొరకై తన సర్వస్వాన్ని త్యాగం చేసి తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఉత్థానుడై మోక్షారోహణం చెందుతూ శిష్యులకిచ్చిన మాట, తుద వరకు నేను మీతో ఉంటాను అన్నాడు. ఈరోజు ఆయన మనతో ఏ రీతిగా ఉంటున్నాడంటే, ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు. 2వది దివ్య సప్రసాద రూపంలో ఉంటున్నాడు. అందుకొరకే మనతో ఉంటానని చెప్పిన ప్రభు కేవలం మనతో ఉండటానికి కాదు, మనలో ఉండటానికి, మనల్ని తనుగా మార్చుకోవడానికి ఆ గోధుమ అప్పములోను ద్రాక్ష రసములోను వేంచేసి వస్తున్నారు. ఈ ప్రేమకై మనము ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇక దివ్య సప్రసాద స్థాపన గురించి తెలుసుకుందాం. పూర్వవేదంలో
యూదులు వారికి పండిన పంటతో పాటు తప్పకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించేటప్పుడు గోధుమలను ద్రాక్ష పండ్లను అర్పించేవారట. ముఖ్యముగా ఈ గోధుమ అప్పము ద్రాక్షారసం యొక్క ప్రస్తావన ఆది కాండము 14వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాం. మెల్కిజెదేకు రొట్టెను ద్రాక్షా సారాయమును కొనివచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు భగవంతునకు పూజారి అని ఈ వాక్యం చెప్తూ ఉంది. అయితే మన ప్రధాన యాజకుడైన క్రీస్తు కడరా విందును పాస్కా పండుగ రోజున జరిపారు. అది పులి అనే రొట్టెల పండుగ. లోకా సువిశేషము 22వ అధ్యాయం 7వ వాక్యంలో పాస్కా గొర్రెను బలిపెట్టవలసిన పులి అని రొట్టెల పండుగ వచ్చెను అని చెప్తుంది ఆ వాక్యం. ఆనాడు ప్రభు శిష్యులకు ఆజ్ఞిచ్చాడు, మీరెళ్ళి సిద్ధపరచండి అని. ఇక ఐగుప్తు దాస్యము నుండి ఇజ్రాయేలీయులను విముక్తి చేసే ముందు ప్రభు వారికి ఇచ్చిన ఆజ్ఞ నిర్గమకాండము 13వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తున్నాం. విందులో వారు పులి అని రొట్టెలను మాత్రమే భుజించాలి. ప్రతి సంవత్సరము నియమిత కాలమున వారు ఈ విధిని పాటించాలని అదే అధ్యాయము 10వ వాక్యం తెలియజేస్తూ ఉంది. అటువంటి పులి అని రొట్టెను చూపి ముడత కాని మచ్చ కాని పాప కలంకము కాని లేని శ్రేష్టమైన సర్వేశ్వరుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ఇది నా శరీరము అన్నాడు. ఇప్పుడు కూడా గురువు కాదు పూజాబలిలో క్రీస్తే ఆ వచనాలను పలుకుచున్నాడు. ప్రభు ఆజ్ఞానుసారము గురువు ఆ వచనాలు పలుకుతున్నప్పటికీ శక్తి మాత్రం క్రీస్తు నుండి వెలువడి ఆ రొట్టెను తన శరీరముగాను ద్రాక్షారసమును తన రక్తముగాను మారుస్తుంది అంటున్నారు పునీత యోహాను క్రిసోస్టమ్ గారు. అలాగే సర్వశూన్యము నుండి ఈ సమస్తమును సృజించిన దేవునికి అప్పరసాలను తన శరీర రక్తములుగా మార్చుట అసాధ్యమా అని అడుగుతున్నారు పునీత అగస్టిన్ గారు. కావున సహోదరి సహోదరులారా, దేవుడు క్రీస్తు ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్థాపించినది కడరాత్రి విందులో. అది పులియని రొట్టెల పండుగ. తన స్వహస్తాలతో పులియని రొట్టెను పట్టుకొని ఇది నా శరీరము అన్నారు. మరి ఈరోజు కొన్ని కొన్ని సంఘాలలో ఆ పులియని రొట్టెకి బదులు పులిసే రొట్టెలను, కొన్ని చోట్ల అయితే కాల్చే చపాతీలను, ద్రాక్షారసానికి బదులు కోకోకోలా థమ్సప్ డ్రింకులను కూడా పంచుతున్నారు. ఇది మనం గమనించాల్సిన సత్యం. శరీరముగా మారుతున్న అప్పం పులియనదై ఉండాలి. ఆయన రక్తంగా మారుతున్న ద్రాక్షారసము స్వచ్ఛమైన ద్రాక్ష పండ్ల నుండి తీసినదై ఉండాలి. ఇక మరొక అంశం, ఈ గోధుమ అప్పము ద్రాక్షారసము ఏమి సూచిస్తున్నాయి? మొట్టమొదటిగా ఇవి రెండు కూడా ఐక్యతను సూచిస్తున్నాయి. అనేక గోధుమ గింజలు కలిస్తేనే ఒక అప్పముగా మారుస్తుంది, అనేక ద్రాక్ష పండ్ల నుండి పండ్లను పిండితేనే ద్రాక్షారసం వస్తుంది. మొదటిది అవి ఐక్యతను సూచిస్తున్నాయి. ఇక రెండవదిగా రెండు కూడా నలగగొట్టబడినప్పుడే అర్పణకు అవి యోగ్యముగా ఉంటూ ఉన్నాయి. అనగా గోధుమ గింజలను పిండి మిల్లిలో వేసి ఆ పిండి మరల్లో నలగొట్టినప్పుడే అది పిండిగా మారి అప్పముగా తయారవుతుంది. అలాగే ద్రాక్ష పండ్లను నలిపి నలిపి లేకపోతే క్రష్ చేసినప్పుడే అది దాని నుండి ద్రాక్షారసం అనేది వస్తూ ఉంది. కావున నలగొట్టబడినప్పుడే అవి దేవునికి యోగ్యమైన అర్పణగా మారుస్తున్నాయి. ఈ సత్యాన్ని కూడా అవి బోధిస్తున్నాయి. ఇక మూడవదిగా అవి
మానవుని యొక్క శరీర ఎదుగుదలకు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ద్రాక్ష రసాన్ని కొన్ని గాయాలకు కూడా వేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు చెప్పిన మంచి సమరయైన ఉపమానంలో ఆ గాయాలు పాలైన వ్యక్తికి ఆ సమరయుడు ఆ ద్రాక్ష రసాన్ని గాయాలపై పూయటాన్ని మనం ఆ ఉపమానంలో చూస్తూ ఉన్నాం. ఇంకా చివరి విచిత్రం ఏంటంటే, సర్వసాధారణంగా ఆహారం భుజించేటప్పుడు మనము తీసుకున్న ఆహారం మన శరీరంలో భాగమవుతూ ఉంది. కానీ ఇక్కడ జరిగే అద్భుతం, క్రీస్తు శరీర రక్తాలను మనం భుజించేటప్పుడు అవి మన శరీరంలో భాగం అవటం కాదు, మనమే క్రీస్తు శరీర రక్తాలలో భాగస్థులం అవుతున్నామని పునీత అగస్టీన్ గారు తెలియజేస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతటి గొప్ప కార్యం గురించి మరికొన్ని అంశాలను ఆ సప్రసాదం ద్వారా ప్రభు మనకిస్తున్న ఫలాల గురించి చిన్న విరామం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దివ్య సప్రసాద స్థాపన గూర్చి, ఆ దివ్య సప్రసాదంలో ఉండే అప్పరసాలు ఇచ్చే సంకేతాల గురించి ధ్యానించుకున్నాం. మరి ఇప్పుడు ఆ పవిత్రమైన దివ్య సప్రసాదం మనకిచ్చే ఫలాల గురించి, ఒక రెండు దివ్య సప్రసాద అద్భుతాల గురించి కూడా ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. దివ్య సప్రసాదం మొట్టమొదటి ఇచ్చే ఫలం, అది మనల్ని క్రీస్తుతో ఐక్యపరుస్తుంది. దివ్య సప్రసాదాన్ని తీసుకోవటం వలన క్రీస్తు యేసుతో మనకు అన్యోన్య మైత్రి ఏర్పడుతుంది. ఇదే ప్రధానమైన ఫలం. ప్రభువే స్వయంగా చెప్పిన మాట యోహాను సువిశేషము 6:56 నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వాని యందును ఉందుమని చెప్పారు. కావున ఆ దివ్య సప్రసాదం ఇచ్చే మొదటి ఫలం ఆయనతో మనల్ని ఐక్యపరుస్తుంది. ఇక రెండవ ఫలం, మనలను పాపము నుండి వేరు చేస్తుంది. మనము స్వీకరించు క్రీస్తు శరీర రక్తములు మన పాప పరిహారార్థమై అర్పింపబడినవి. కావున ఆ శరీర రక్తాలు తప్పకుండా మనకు పాపాన్ని జయించే శక్తినిస్తాయి. ఇక మూడవ ఫలం, మనలో ఐక్యతను పెంచుతుంది. మనల్ని ఒక శరీరంగా మారుస్తుంది. పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10:17 ఈ విధంగా చెప్పారు. ఒకే రొట్టె అగుటచే పెక్కుమందిమైనను మనందరము ఒకే శరీరము. ఎలయనా మనందరము ఒకే రొట్టె యందు పాలు పంచుకొందుము. ఏ రీతిగైతే అనేక గోధుమ గింజలు నలగగొట్టబడి ఒక అప్పముగాను, అనేక ద్రాక్ష పండ్లు నుండి తీయబడిన ద్రాక్షారసము క్రీస్తు శరీర రక్తాలుగా మారుతున్నాయో, ఆ శరీర రక్తములను ఆమెన్ అని స్వీకరిస్తున్న మనం అనేక వ్యక్తులమైనప్పటికీ, అనేక జాతులకు చెందినవారమైనప్పటికీ ఆయన శరీరముగా మారుతున్నాము. ఇది మూడవ ఫలం. ఇక సహోదరి సహోదరులారా, నాలుగవ ఫలం, మనలను ఆత్మపూరితులను చేస్తుంది. ఆయనను స్వీకరించడం ద్వారా జీవము గల ఆహారమును నేనే అన్న ఆయన మనలోకి వచ్చి మనలను తన ఆత్మతో నింపుతూ ఉన్నారు. అందుకొరకు అది మనల్ని ఆత్మపూరులను పూరితులను చేస్తూ ఉంది. ఇక ఐదవది, అది మనలను పేదలను ఆదరించేవారుగా మారుస్తుంది. మన కోసం
కడుదీనుడైన క్రీస్తును పేదవారిలో గుర్తించి వారిని ఆదరించేవారుగా మనల్ని మారుస్తుంది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక భక్తురాలు ప్రతి ఆదివారం చాలా సిన్సియర్గా గుడికి వెళుతూ ఉండేదట. ఒక ఆదివారం ఆమె గుడికి వెళ్ళే సమయంలో దారి మధ్యలో యేసయ్య ప్రత్యక్షమై, అమ్మ వచ్చే ఆదివారం నేను నీ ఇంటికి వస్తాను అన్నాడట. ఆనందంతో ఎగురు గంతులేసిన ఆమె ఆ ఆదివారం ఉదయాన లేచి యేసుప్రభు వారి కొరకు మార్తమ్మ వలె అనేక వంటకాలు చేసింది. ఎప్పుడు వస్తాడా యేసయ్య అని ఎదురు చూస్తూ ఉంది. చూస్తున్నట్టుగా 11 ఆ ప్రాంతంలో ఒక కుష్ఠరోగి ఆమె ఇంటికి వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడట. ఈమె ఎవరి కోసం చూస్తుంది? యేసుప్రభు కోసం చూస్తుంది కదా. ఇలాంటి సమయంలో ఇటువంటి అశుద్ధుడు వచ్చాడేటని గేట్ అవతల నుంచి అలిపోమని చెప్పిందట. మరొక గంట పోయేసరికి ఒక కుంటివాడు వచ్చాడు. అతనితో ఏమందంటే, గేటు కాని దాటేవారు రెండవ కాలు ఎరగొడేస్తాను అందట. 12 అయ్యింది, 12:30 అయ్యింది. 12:30కి మరొక కళ్ళు లేని కబోది వచ్చిన ఆమె మనస్సు కరగలేదు. ఎందుకంటే యేసుప్రభు వస్తారని ఆశతో చూస్తూ ఉంది. 12:30కి అతన్ని కూడా తిరస్కరించింది. అలాగ 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, యేసుప్రభు రాలేదు. ఈవిడికి చాలా కోపం వచ్చింది యేసుప్రభు మీద. అయితే మరుసటి ఆదివారం మరలా ఆమె గుడికి వెళ్తున్న సమయంలో యేసుప్రభు ప్రత్యక్షమై, అమ్మ బాగున్నావా అని అడిగారట. నాతో మాట్లాడకండి, మనుషులు మోసం చేస్తారనుకున్నాను కానీ మీరు కూడా మోసం చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదని ఆమె కోపంగా ముఖం పెడితే యేసుప్రభు చెప్పారట, ఏమ్మా ఏమైందంటే, ఏమైందని ఏమి అరగనట్టు అడుగుతున్నారు? పోయిన వారం మీరేం చెప్పారు? నా ఇంటికి వస్తారన్నారు. మీకోసం ఎంతో కష్టపడి అనేక వంటకాలు చేశాను, ఎంతగానో ఎదురు చూశాను, మీరు రాలేదు అని చెప్పినప్పుడు, అమ్మా నేను నీ ఇంటికి ముమ్మారు వచ్చాను, 3 సార్లు వచ్చాను. మొదటిసారి కుష్ఠరోగిగా వచ్చాను, నీవు నన్ను అశుద్ధమని తిరస్కరించావు. 2వసారి కుంటివాడిగా వచ్చాను, 2 కాలు ఎరగొడతానన్నావు. 3వసారి పోని నీ మనసు కరుగుతుందని కళ్ళు లేని కబోదిగా వచ్చాను, అయినా నీవు నన్ను స్వీకరించలేదు. తప్పు నీది కానీ నాది కాదు అన్నారట. కావున సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద స్వీకరణ మనల్ని పేదలలో, ఈ దీనులలో ఏ ఒక్కరికి ఈ కార్యం మీరు చేసినా అది నాకు చేసినట్లన్న ప్రభు యేసు మాటను గుర్తించి వారిలో యేసును చూడగలిగి వారిని ఆదరించేవారిగా మార్చాలి, మారుస్తుంది. ఇక అది మరణానికి విరుడునిస్తుంది. అది 6వ ఫలం, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును, నేనతనిని అంతిమ దినమున లేపుదునని యోహాను సువిశేషము 6వ అధ్యాయం 54వ వాక్యంలో ప్రభు సెలవిచ్చారు. కావున అది మన మరణానికి విరుగుడు, మన నిత్య జీవానికి మార్గంగా నిలుస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే సహోదరి సహోదరులారా, దేవుడిచ్చే దివ్య సప్రసాదము మనల్ని అవసరమైతే క్రీస్తు కొరకు ప్రాణత్యాగం చేసేవారిగా కూడా ధైర్యంతో నింపుతుంది. అంతియోపుర ఇన్యాసి అనే పునీతుడు 3వ శతాబ్దంలో అంతియోపుర నగరానికి ఆయన ఒక బిషప్. ఆ రోజుల్లో మత స్వేచ్ఛ లేదు, సో ఆయనకి మరణశిక్ష విధించడం జరిగింది. ఆ సమయంలో ఆ మేత్రాసనంలో ఉండే ప్రజలందరూ పాపం ఆ తండ్రి బిషప్ గారి కోసం ప్రార్థన చేస్తున్న ఏడుస్తున్నప్పుడు ఆయన వారికి ఒక లేఖ రాశాడట. ఏంటా లేఖ అంటే, ఇదిగో నాకు మరణశిక్ష విధించబడింది, నేను సింహాల బోనులోకి తోయబడతాను, ఇది నేను క్రీస్తుకు నిజమైన సాక్షిగా నిలవలసిన సమయము. ఏ రీతిగైతే గోధుమ గింజలు పిండి మరలలో నలగొట్టబడినప్పుడే యోగ్యమైన అప్పముగా మారుతున్నాయో, అదే రీతిగా ఇన్యాస్ అనబడే గోధుమ గింజ సింహాల దంతములనే పిండి మరలలో
నలగొట్టబడినప్పుడే దేవునికి యోగ్యమైన అప్పముగా ఇన్యాసి మారగలడు. కావున ఈ సమయంలో నా ధైర్య సాహసాల కొరకు దేవుడు నన్ను ధైర్యంతో నింపాలని, దేవునికి నిజమైన యోగ్య బలిగా నన్ను నేను సమర్పించుకోవాలని మీరందరూ నా కోసం ప్రార్థించండి. ఎవ్వరు నా కోసం ఏడవద్దు, నేను సాక్షిగా నిలబడే సమయమని ధైర్యాన్ని ఇస్తూ తన ప్రజలకు ఆ బిషప్ గారు లేఖ రాశారట సహోదరి సోదరులారా. ఎంతటి ధైర్యాన్ని, దేవుని యొక్క దివ్య సప్రసాదం ఆ పునీతంలోనే కాదు అనేక మంది వేదసాక్షి మరణాన్ని మరణించిన వారికి ఇచ్చిందో దీన్ని బట్టి చూద్దాం. ఈ ఫలాలన్నీ కూడా దివ్య సప్రసాదం మనకు అనుగ్రహిస్తూ ఉంది. అయితే ఒక రెండు అద్భుతాలు. ఇటలీ దేశంలో లాన్సియానా అనే నగరంలో విచారణ గురువుగా చేస్తున్న ఒక బెనడెక్టైన్ గురువుకి ఎప్పుడో ఒక అనుమానం ఉండేదట. ప్రతిరోజు ఆయన పూజ చేస్తున్నాడు, కానీ ఆ పూజలో నిజంగా ఈ అప్పము ద్రాక్షారసము క్రీస్తు శరీర రక్తాలుగా మారుతున్నాయనే సందేహంతో చేస్తూ ఉన్నాడు. అలాగా ఆయనలో సందేహం ఉండగా ఒకరోజు ఆయన పూజ చేసే సమయంలో నడి పూజలో అప్పాన్నెత్తుకొని ఇది నా శరీరమని అందరికీ చూపించి ఆ కింద పెట్టే సమయానికి ఆ ప్లేట్లో పెట్టగానే అది మాంసపు ముద్దగా మారిందట సహోదరి సోదరులారా. అలాగే ద్రాక్షారస పాత్ర ఎత్తుకొని ఇది నా రక్తము అనగానే అది కూడా రక్తముగా మారింది. ఆ శరీరముగా మారిన దానిని, ఆ రక్తముగా మారిన దానిని మెడికల్ ల్యాబ్లో వారు భద్రపరిచి ప్రపంచంలోనే ఫేమస్ ల్యాబ్ టెక్నీషియన్ని తీసుకొచ్చి పరీక్ష చేయించినప్పుడు అతను చెప్పిన సత్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మొట్టమొదటి సత్యం ఏంటంటే ఈ శరీరము రక్తము కూడా ఒకే వ్యక్తిది అన్నారట. రెండవ సత్యం ఏంటంటే ఈ శరీరము కూడా మనిషి యొక్క హృదయ కోశము నుండి తీయబడింది అన్నారట. ఎక్కడో భాగం కాదు, ఆయన ప్రక్క నుండి, హృదయము నుండి తీయబడిన భాగం. ఇక మూడవ సత్యం ఏంటంటే యేసుప్రభు శిలువ మీద మరణించినప్పుడు రక్తసికితమైన ఆయన వస్త్రాన్ని భద్రపరిచారు. ఆ బ్లడ్ ఈ బ్లడ్ పరీక్షించినప్పుడు రెండు కూడా ఒకే గ్రూప్కి చెందినవని ఆ టెక్నీషియన్ చెప్పడం జరిగింది. ఆ గ్రూప్ ఏంటంటే A+B పాజిటివ్. ఇది గొప్ప అద్భుతం. ఇంకా అనేక అద్భుతాలను దేవుడు చేస్తూనే ఉన్నాడు. పునీత అంతోని వారి జీవితంలో కూడా జరిగిన అద్భుతాన్ని ధ్యానించుకుని ముగించే ప్రయత్నం చేద్దాం. ఆయన అనేక మంది పతితుల ఆత్మలను, అవిశ్వాసుల ఆత్మలను రక్షించాలనే తపనలో ఒకరోజు ఒక అవిశ్వాసి ఈయన విశ్వసించలేనప్పుడు ఒక ఛాలెంజ్ విసిరాడట. ఒక గాడిదను దివ్య సప్రసాదం ముందు మోకరించు, నేను తప్పకుండా నమ్ముతానంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించిన అంతోని వారు ఆ గాడిదను మూడు రోజులు ఉపవాసం ఉంచమని, ఒక పక్క పచ్చగడ్డి మరొక పక్క దివ్య సప్రసాదాన్ని ప్రతిష్ఠించినప్పుడు గాడిద దరిదాపు పచ్చగడ్డి దగ్గరకు వచ్చి మళ్ళా తిరిగి పచ్చగడ్డిని ముట్టుకోకుండా ఆ దివ్య సప్రసాదం ముందు మోకరించింది. ఇది ఒక అద్భుతం. వీటన్నిటిని గుర్తించి దేవుడు మన మీద కనపరిచిన ఆ ప్రేమను ఎల్లప్పుడూ మర్చిపోకుండా యోగ్యంగా ఆయన స్వీకరిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, నీవు గొప్ప దేవుడవు, నీవు మాతో ఉండాలనే తపనతో దివ్య సప్రసాద రూపంలో నీ కుమారుని మా హృదయంలో పంపుతున్నావు. ఆయన యోగ్య రీతిగా స్వీకరించి ఎల్లప్పుడూ మేము ఆయన వలె మారుతూ నీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేసినాం తండ్రి.